ఓవైపు సంక్షేమ పథకాలు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఏపీసీఎం వైఎస్ జగన్ దే అందులోనూ లోటు బడ్జెట్ వెక్కిరిస్తోంది ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఆర్థికంగా పొదుపు పాటింటి అవసరమైన చోట ఖర్చు చేసేందుకు ఆయన వ్యూహం రచిస్తున్నారు గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు దిద్దుతూ ముందుకెళ్తున్నారు రాయలసీమకు జలాల తరలింపు కూడా జగన్ ప్రాధాన్యాల్లో ఒకటి అందుకే దీనికోసం ప్లాన్ చేస్తున్నారు హాంద్రీనివాసుజుల స్రవంతి ద్వారా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు తీసుకురావాలి పేరూరు డ్యాంకు ఒక టీఎంసీ ఇవ్వటానికి ఏ ప్రాజెక్టు కూడా ఇంతవరకు చేపట్టకుండానే ఉన్న ప్రాజెక్టుల ద్వారా మడకశిర బ్రాంచ్ కాలువ ద్వారా నీరిచ్చే అవకాశముంది బీటీపీకి సంబంధించి లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుంచి పేరూరుకి నీరిచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఆ ప్రాంత శాసనసభ్యుల కోరిక మేరకు పదమూడు వందల కోట్లతో అంచనాలు రూపొందించారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో డెబ్బై ఐదు ఇరిగేషన్ ప్రాజెక్టులు ముందుకు తీసుకొచ్చి ఈపీసీ విధానంలో అరవై నుంచి డెబ్బై శాతం పూర్తి చేయగలిగారు ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్లకు ఒక బాధ్యత ఉంటుంది ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అదే ఫాలో అవుతున్నారు అవినీతి జరగకుండా రివర్స్ టెండరింగ్ తీసుకువచ్చారు నిధులు ఆదా చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు అధికారంలోకి రాగానే జీవో ఇరవై రెండు విడుదల చేశారు కాంట్రాక్టర్లకు నష్టం కలగకుండా లిబరైజేషన్ ఇచ్చే కార్యక్రమం చేశారు అయితే అది అమలు చేయకుండా అరవై సి అనే నిబంధన తీసుకువచ్చి కాంట్రాక్టులు రద్దు చేశారు చంద్రబాబు హయంలో టెండర్లు జరిగిన రెండు పాయింట్ ముప్పై లక్షల కోట్ల పనుల్లో దాదాపు ఇరవై శాతం తేడా అంటే నలభై ఆరు వేల కోట్ల ప్రజాధానం దుర్వినియోగం అయ్యిందంటున్నారు వైసీపీ నేతలు ఇలాంటి దోపిడీ అరికడితే రాయలసీమకు జలకళ తీసుకురావటం అసాధ్యం కాదన్నది జగన్ ఆలోచనగా ఉంది